అందరు నిన్నంత వరకు మనము రెండోసారి సంగమేశ్వర దేవాలయానికి వెళ్తున్నాము. ఆత్మకూరు నుంచి సంగమేశ్వర దేవాలయానికి 39 కిలోమీటర్ల దూరం వస్తాం అన్నమాట. ఈ 39 కిలోమీటర్ల లో కూడా పచ్చని పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో వెళ్తా ఉంటే మనకి ఒక స్వచ్ఛమైన గాలి మనకు వెల్కమ్ చెప్తా ఉంటే వెళ్తా ఉంటే ఆ ప్రయాణము మనం మాటల్లో వర్ణించలేము. వెళ్తా ఉంటేనే తెలుస్తుంది మనకి. ఇంకా సంగమేశ్వర దేవాలయం ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉందండి? 30 కిలోమీటర్లు ఉంది అబ్బా. అంటే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఎపిసోడ్ కి సెకండ్ ఎపిసోడ్ కి తేడా ఏంటి అంటే ఫస్ట్ ఎపిసోడ్ లో సంగమేశ్వర దేవాలయము మునిగిపోయలేదు, దేవాలయానికి వచ్చేసి నువ్వు బ్యాక్ సైడ్ వాటర్ వెళ్తున్నాయి అన్నమాట. అంటే దేవాలయానికి కుడిపక్కల వాటర్ వెళ్తా ఉన్నాయి, దేవాలయం మధ్యలో ఉంది. తర్వాత చేసిన ఇప్పుడు దేవాలయం మునిగిపోయిందా లేదా అనే విషయము నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ రెండు మార్చ్ చేసి మీకు దేవాలయం గురించి సంగమేశ్వరం దేవాలయం మునిగిపోయిందా అట్లా ఉంది. మొత్తం మునిగింది, మొత్తం ముని పైకి వచ్చిన నీళ్ళు కాదు. మనం ఇప్పుడు దేవాలయం చూసేకే లేదా? దేవాలయం చూడనికే లేదు. ఈ నీళ్ళు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయన్న ఇట్లా ఎక్కువ? ఎన్ని నెలలు? దసరా దసరా భద్రం గేట్లు ఎత్తారు మామూలు. మన స్టెప్ అంతగానపడి చూడు ఆడిపో మనకు నిలబడతాయి స్టెప్ అయిపోయా రోజు రోజు ఎండిపోతుంది. ఈ నీళ్ళు ఏదో ఎక్కువ ఫోర్స్ గా రావడం వల్ల మీకు పంట పొలాలకి ఏమి ఇబ్బంది ఏం లేదన్నా? పంట ముంగ పొలం లేచిన మునుగుతాయి. అవి మురుగులు వేసినట్టు చూడు అక్కడ మనకు. ఇంకా నష్టం వచ్చిన అయ్యారు, ఏమి ఇచ్చిన అయ్యారు. అవి మురుగులు మనం వేసుకున్న దానికి ఉండాల్సింది. ఇంకా మునుగని అయితే ఇంకా ఇటు వస్తాయి. ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి ఏమైనా బోట్లు అట్ట ఏమైనా వెళ్తాయన్నా చిన్నపాటివి తెప్పలు ఏమన్నా? తెప్పలు సంగంగా వెళ్తాయి. ఇక్కడ సంగంగా ఇక్కడ నుంచి వేస్తుంటారు, తిరుగుతుంటారు. ఆ నీటి ప్రవాహం అంతే ఉంటుంది, ఇంకా ఎక్కువ అవుతుందా? ఇప్పుడు ఎక్కువ కాలే, మొన్న ఎక్కువైనా ఈ రోజు తగ్గినాయి. మూడు రోజులు తగ్గినాయి. వచ్చిన మళ్ళీ గేట్లు పెట్టడంలో మళ్ళీ మామూలు ఎనికిపోయినాయి. ఓకే, సంగమేశ్వరం మొత్తం దేవాలయం అయితే క్లోజ్ చేయబడింది. గేట్ మెట్ల కాడికి వచ్చింది, పై మెట్ల కాడికి ఉన్నాయి, పై దేవాలయం కాడికి ఉన్నాయి. పెద్ద నది పోతుంది కదా, ఆ నదే సంగమేశ్వరం దేవాలయం మొత్తం మునిగిపోవడానికి కారణము. 15 కిలోమీటర్ల దూరం ఉంది, ఇప్పటికే మాకు కనబడిపోతుంది. నిన్న మొన్న ఎక్కువ ఫ్లో వచ్చిందంట, ఈ రోజు కొంచెం తగ్గింది. సో నేను ముందుకు వెళ్ళిన తర్వాత సంగమేశ్వర దేవాలయం పరిస్థితి ఎలా ఉందో చూపిస్తాను. సబ్స్క్రైబర్ చూడండి, సంగమేశ్వర దేవాలయం ఇంకా ఒక ఒక 1 కిలోమీటర్ మాత్రమే ఉంది. 1 కిలోమీటర్ ముందర మీరు చూసుకోవచ్చు ఒక సముద్రం ఎలా ఉందో అలా ఉందన్నమాట. నేను ఆత్మకూరు నుంచి వస్తూ ఉంటే సంగమేశ్వరానికి నాకు వచ్చే కొద్దీ ఇంకా ఈ వాటర్ నాకు కనపడే కొద్దీ ఏమవుతుంది అంటే నాకు సముద్రం దగ్గర పోయినట్లు, నాకు ఒక బీచ్ దగ్గర కనబడిపోతానట్లుగా నాకు అలాంటి ఫీలింగ్ వచ్చేసింది. మీరు చూసుకోవచ్చు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఈ చెరువు మొత్తం కూడా అబ్బా అంటే ఒక 1/2 కిలోమీటర్ వెర్రపుతో పోతుంది. ఎగువ నుంచి కిందకి వెళ్తా ఉంటే ఒక దేవాలయం మునిగిపోతుంది. ఆ దేవాలయాన్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. యూట్యూబ్. సో జస్ట్ ఇందాకే సంగమేశ్వర దేవాలయంకి వచ్చాం అనమాట. ఒక 4 నెలల తర్వాత మళ్ళీ సంగమేశ్వర దేవాలయంకి రావడం జరిగింది. మీరు అక్కడ చూడండి రెడ్ ఫ్లాగ్ ఒకటి ఉంది కదా, ఆ రెడ్ ఫ్లాగ్ అంటే మీకు ఇప్పుడు కనబడకపోవచ్చు వర్షము ప్లస్ ఏమంటే సన్ రైజ్ ఫుల్ ఆపోజిట్లో వస్తుంది.
నేను వేరే ఆల్రెడీ వేరే ఎపిసోడ్ తీసుకున్నాను అన్నమాట. ఆ ఎపిసోడ్ లో చూపిస్తాను. మొత్తానికి ఏమంటే శ్రీశైలం డ్యామ్ నిండిపోయింది. ఆ శ్రీశైలం డ్యామ్ నిండిపోవడం వల్ల ఆ కుండలు ఉన్నాయి చూసారా, ఆ కుండల వెనుక దారి గుండా శ్రీశైలం డ్యామ్ లో వాటర్ మొత్తం ఇలా వచ్చి తర్వాత వచ్చేసి ఎగువ నుంచి నదులు ఉండగా మొత్తం నదులన్నీ కలుసుకొని రావడం వల్ల ఏం జరిగిందంటే ఇక్కడటువంటి సంగమేశ్వరం దేవాలయం, ఈశ్వరం దేవాలయం మొత్తం మునిగిపోయింది. 40 కిలోమీటర్లు ఉంది. అలా కాదు వెడల్పు, వెడల్పు ఏంది యారు, 4 కిలోమీటర్ లేదా వెడల్పు, ఏది ఎక్కువది, 10 కిలోమీటర్లకు పై ఉంది ఇది. సో సబ్స్క్రైబర్ చూసుకోండి, ఒక పెద్ద అని చెప్తున్నాను ఇక్కడ పనిచేసే పెద్ద. చెప్పండి నాకైతే, నాకేమనిపిస్తుంది అంటే నాకు 4 కిలోమీటర్లు వెడల్పు అనిపించింది, 10 కిలోమీటర్ల పై ఉంది. మొత్తానికి ఒక ఇక్కడ పనిచేసేటువంటి పెద్ద అని చెప్తున్నాడు 10 కిలోమీటర్ల పైన వెడల్పు ఉంది ఈ దేవాలయానికి అనేది. ఈ నది యొక్క వెడల్పు వచ్చి 10 కిలోమీటర్ల పని చెప్తున్నాడు. ధర్మరాజు కోసము స్థాపించినటువంటి దేవాలయం ఇది. ధర్మరాజు కోసం వచ్చేసిందను ఒక ముని వచ్చేసిందను వేప చెట్టు మొద్దుతో శివలింగాన్ని తయారు చేసి ఆ వేప చెట్టు మొద్దునే శివలింగంగా ఈరోజు భక్తులు కొలుచుకుంటున్నారు అనమాట. సో అది దేవాలయం యొక్క స్టోరీ. దేవాలయం స్టోరీ నేను ఆల్రెడీ వేరే ఎపిసోడ్లో చేశాను, ఆ ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూసుకోండి. ఇప్పుడు ఏమంటే సంగమేశ్వరం దేవాలయం మునిగిపోయింది అని చూపించడం జరుగుతుంది. సబ్స్క్రైబర్స్ చూసుకోండి. ఇక్కడ నుంచి అక్కడ రెడ్ ఫ్లాగ్ కనబడుతుంది కదా, అక్కడ రెడ్ ఫ్లాగ్ వచ్చేసిందను ఆ రెడ్ ఫ్లాగ్ కనబడుతుంది కదా అక్కడ, ఆ రెడ్ ఫ్లాగ్ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది ఈజీగా. ఆ 1 కిలోమీటర్ దూరం కూడా ఏమైనా బోట్ల ఆప్షన్ ఉంటే నేను చూపిస్తాను ఆ దేవాలయం ఇప్పుడు ఎలా ఉంది అని, ఏంటి అని అనేసి. చాలా బాగుంటుంది బాబు తనకైతే దేవాలయం. లాస్ట్ టైం అంటే 4 మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడే నిలబడుకొని నేను చూపిస్తాను అగ్రో సంగమేశ్వర దేవాలయం అనేసి. 8 నెలలు నీటితో మునిగిపోయి 4 నెలలు మాత్రమే భక్తులు దర్శనం చేస్తున్న దేవాలయం. కృష్ణ, వేణి, తుంగ, భద్ర, భీమారతి, భవనాశిని, మల్పహారిణి అనే 7 నదులు కలిసే చోటే సంగమేశ్వరం. సంగమేశ్వరంలో మునిగితే మీ చేసిన పాపాలు మొత్తం కూడా ఇలా మునిగిపోతాయి అన్నమాట. నీళ్ళు ఏమంటాయంటే ఇక్కడ క్షణానికి పెరిగిపోతూ ఉంటాయి. తర్వాత మన పుట్టకోసం కూడా బాగా చూస్తాడు అలా పెంచుకోతాం అన్నమాట. ఎక్కడ పెంచుకోపోతా అంటే శ్రీశైలం డ్యామ్ పెంచుకోబోతున్నాయి ఈ వాటర్.
darshana swaropanyane tavadanyam sarvarupo yovadavadhyatam paramapurusham yesham rudra devatam agnidantatam mayashtakangasata rudra abhisheka viniyogasya sakalasya rudrasya rudra devata ekagayatri chandam trisyo anushtabam trisyo jayam saptamanushtabam dhaksham parameshtam drushishtvaropanye vadanyam om sambhachada siva prityartam satarudra abhisheka viniyogasya namasyam bhavevacha agnivotratmane angushtabhyaya namah om mayam bhavevacha darsya purnamasahityatmane tajjanebhyaya namah namasyankaraya cha chaturmasahityatmane madhyamabhyaya namah mayaskaraya cha nirudapasumandhatmane namah anekamabhyaya namah namasivaya cha jyotishtatmane kanushtabhyaya namah om sivataraya cha sarvayajjakratvatmane karatalapurushtabhyaya namah namasyambhaveva cha agnivotratmane namah om hrudayaya namah om srimayambhaveva cha darsyapurnamasahityatmane sirasvaha namasyankaraya cha chaturmasahityatmane om sakaivasutai mayaskaraya cha nirudapasubandhatmane kavacha om namasivaya cha jyotishtatmane netratrayane aushatam om sivataraya cha sarvayajjakratvatmane astram patam iti bhurbhosavaranyam iti digbandhasyakchatanam avadalasambhava brahma Handamavasya jyotispatikalinga mauli syate namah asikla bhutastatam rudra rudra varnaktatam jeye druye jeye disvade siddhaye dhruvapadam viprabho bhanishtakam brahmandamavasya jyehi savita om sri imarucha bhasyama om bhajenge kante kalagnya lalita kodanda astita kodanda aktatam mahadeva Ya nama haranyane namah om sambhave vachaya namah sivayane om sri rudram trakshay rudrakshamala salilita sombhavurti vedye om sri rudra rudra jokta pragadeva prayaksham kyate namah om sakshanchame mayakshame priyakshanchame sukakshanchame kamakshame om somakshame badrakshame srayaksham Chanchame, Vasyakshame, Yasyakshame, Bhagikshanchame, Dhruvanakshame, Yattakshame, Dhartakshame, Kshemakshame. Kshemakshame drutakshanchame isvakshame mahikshanchame savikshanchame jnatrakshanchame susakshanchame om prasusakshame sirakshame layakshame rutakshame mrutakshanchame yakshanchame domakshame makshame jivatakshame dirgatakshame om navitrakshame bayakshanchame sugatankshame sayanankshame susakshanchame sadanam Chame Saityakshame Mahadevaya Namasyam Bhave Namah Haraya Namah Sankarayane Krishnaya Tripuram Takatrikala Kalaya Kalajna Rudraya Nilakantaya Mrutyanjayaya Namah Sivaya Sarvesvaraya Sadasivaya Namah Haraya Nam Trayambakam Yajamahe Sugandhim Pushtivardhanam Urvarvakabandhanam Mrutyor Mrutyanjayaya Namah Sivaya Ya namah haraya namah ekshaya namah sivaya ne namah